జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆగ్రా తాజ్ మహల్ అండి, ఇక్కడికి వచ్చాము. తాజ్ మహల్ దగ్గర శివరామ కోటి భజన బృందం ఇక్కడికి వచ్చి చాలా ఆహ్లాదంగా కట్టారండి. ఇది ఎట్లా అంటే, ముగ్గురు భార్యలు ఆయనకి, ఇద్దరికి పిల్లలు లేదంట. ఒక భార్యకి, లాస్ట్ భార్యకి బిడ్లు కలిగారు. 14 సంవత్సరాలకి 14 బిడ్లు జన్మించిందంట. లాస్ట్లో ఆమె ప్రాణం పోయేటప్పుడు, లాస్ట్ బిడ్ డెలివరీ అప్పుడు ప్రాణం పోయేటప్పుడు ఆమె ఇదో కోరుకునిందంట. ఒకటి, నువ్వు రెండో పెళ్ళి చేసుకోకూడదు. ఇంకొకటి, ఎవరు కట్టని మారిగా ఒక ఆహ్లాదంగా ఒక మందిరం కట్టాలని కోరుకునిందంట. అప్పుడు ఆ నవాబు ఈ తాజ్మహల్ భార్య కోరిక మేరకి ఇది కట్టినట్లు కూడా ఇక్కడ తెలియజేస్తారు. మొత్తం మార్బల్తో చాలా ఆహ్లాదంగా కట్టారు. అప్పుడు అక్కడ ఒక కోట, ఇంకా ఇక్కడ ఒక కోట కట్టారు. పార్కు, గార్డెను, నీళ్ళు చాలా ఆహ్లాదంగా గొప్పగా ఉన్నాయండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇది ఈ పక్క పొద్దున్నే పెట్టిన మన వీడియోలో అర్బర్ కోట ఇది. ఇక్కడ కూడా అది ఉండదండి. ఓం నమ శివాయ. హరి కృష్ణ, హరి కృష్ణ, కృష్ణ కృష్ణ, హరి హరి, హరి రామ, హరి రామ, రామ రామ, హరి హరి. హరి కృష్ణ, హరి కృష్ణ, కృష్ణ కృష్ణ, హరి హరి, హరి రామ, హరి రామ, రామ రామ, హరి హరి. హరి కృష్ణ, హరి కృష్ణ, కృష్ణ కృష్ణ, హరి హరి, హరి కృష్ణ, హరి కృష్ణ, కృష్ణ కృష్ణ, హరి హరి. హరి రామ, హరి రామ, రామ రామ, హరి హరి, హరి రామ, హరి రామ, రామ రామ, హరి హరి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీరామ రామ రామీతి రమీ రామీ మనోరమీ, సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. ఇక్కడ బాణలేం చేస్తుడు. ఓం నమ శివాయ, నమ శివాయ. నర్మదా నది పక్కలో శివలింగం అమ్మవారు ఓంకారేశ్వర గుడికి వచ్చాము. శివరామ కోట భజన యాత్ర. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓంకారేశ్వరంలో శివునికి అభిషేకం, అందరూ జలాభిషేకం చేస్తారు. అదేవిధంగా అమ్మవారు కూడా జ్యోతిర్లింగం అనేది. నర్మదా నది పక్కలో మధ్యప్రదేశ్, 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 మధ్యప్రదేశ్లో నర్మదా నదికి స్నానం చేసి అందరూ ఓం నమ శివాయ.
ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఇదే అండి బాణలింగేశ్వరు మనం శివరామ కోటి భజన బృందం వాళ్ళు అభిషేకం చేసేది బాణలింగేశ్వరుడు నేను చెప్తా ఉంటాను ఇప్పుడు మధ్యప్రదేశ్లో ప్రతి రాయి కూడా ఇక్కడ శివలింగంగా భావిస్తారు ఓం నమ శివాయ ఇదే బాణలింగేశ్వరుడు మన శివరామ కోటి భజన మన వాళ్ళు ఈ శివలింగానికి మనం అభిషేకం చేసేది ఓం నమ శివాయ అడుగు ఇదే బాణలింగేశ్వరుడు ఓం నమ శివాయ మన శివలింగం కూడా శివరామకోటి భజన మారిగా కలర్ ఉంటుంది అనమాట ఇక్కడ రాళ్ళలోనే ఇక్కడ లోపల ఉండే శివలింగం కూడా ఇదే ఓం నమ శివాయ మీరందరూ కూడా ఈ వీడియో చూసి శివలింగానికి మీరు ఓంకారేశ్వరంలో ఉండే శివలింగం జ్యోతిలింగానికి భాగ్యానికి మీరందరూ కూడా ఒకసారి దర్శింపు చేసుకునే భాగ్యం మీకు అందరూ కూడా కలిగినట్టు శివరామ కోటి భజన బృందానికి మరియు భక్తాదులందరూ కూడా ఆ ఓంకారేశ్వరుడు ఆ అమ్మవారి అనుగ్రహం మీకు అంతా మెండుగా ఉండాలని ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ పట్టు శ్రీరామ 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 జయ రామ 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 శ్రీరామ 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 జయ రామ 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 శ్రీరామ 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 జయ రామ 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 జయ శ్రీరామ జయ శ్రీరామ జయ శ్రీరామ్ చల్లంగా వెలిసినట్టి తిరుమల తిరుపతిలో చల్లంగా వెలిసినట్టి దేవి భూదేవి సమేతుడు అయినట్టి దేవి భూదేవి సమేతుడు అయినట్టి దేవి భూదేవి సమేతుడు అయినట్టి దేవి భూదేవి సమేతుడు అయినట్టి కోరిన కోరికలు తీసేది మా తండ్రి కోరికలు కోరికలు కోరిన కోరికలను తీసేది మా తండ్రి అడిగిన వరములను ఇచ్చేది మా తండ్రి వరములు ఇచ్చేది మా తండ్రి ఆనందముగా మేము ఆడిపాడి కొలిచేటి ఆడిపాడి కొలిచేటి ఏడు కొండలా ఏడు కొండలా వెంకటరమణ ఏడు కొండలా ఏడు కొండలా వెంకటరమణ వెంకటేశుడా ఏడు కొండలా వెంకటరమణ ఏడు కొండలా వెంకటేశుడా రంగ రంగ మనమందరం కూడా శివరామ కోటి పాదాలు పోగొట్టే దేవుడని పాడన పాదాలు పోగొట్టే పరమశివుని దేవుడు రోగాలను పారదోలు దేవుడని పాడన రోగాల పాలదోలు దేవుడు భూపదేశ పిశాచాలను పోగొట్టే దేవుడు భూపదేశ పిశాచాలను పోగొట్టే దేవుడు భూపదేశ పిశాచాలను పోగొట్టే దేవుడు భూపదేశ పిశాచాలను పోగొట్టే దేవుడు అందరినీ ఆదరించే ఆనందరూపుడవు ఆనంద రూపుడము శ్రీరామ భక్తుడము శ్రీరామ దేవుడము శ్రీరామ భక్తుడము శ్రీరామ దేవుడము అంజనీ పుత్రుడము అతి బలవంతుడము పుత్రుడము అతి బల దేవుడము వీరాంజనేయ శ్రీరాంజనేయ వీరాంజనేయ వీరాంజనేయ
I'm not gonna stand up.
తెలంగాణ అండి శివరామకోటి భజన బృందంలో హైదరాబాద్కి 130 కిలోమీటర్ల దూరంలో ఒక శివాలయం ఆంజనేయులు టార్చ్ దగ్గర నిలిపాం. ఇక్కడ భోజనాలన్నీ చేస్తున్నాం. ఈరోజు శివరామకోటి భజన బృందం యాత్ర సభ్యులకి పెసలపప్పు పాయసం, నిన్న రవ్వ లడ్డుంట, అదేవిధంగా పకోడా రాగి పిండి పకోడా మా సీనన్న మాస్టర్ అమలమ్మ సీనన్న ఇద్దరు మాకు ఈ 15 రోజులుగా ప్రతిరోజుకు పూట పూటకి ఎంతో గొప్పగా. ఓం నమ శివాయ. నీ పేరు మర్చిపోతున్నాను. అజిత్ ఈ పిల్లాడు కూడా మాకు బాగా సహకరించి వచ్చి ఇట్లు తిరుగుతావా అట్లు తిరుక్కునేదా. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. లోకేశి ట్రావెల్స్ బస్సు పోయిన సంవత్సరం ఈ సంవత్సరం మాకు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. హైదరాబాద్కి 130 కిలోమీటర్లు మహారాష్ట్ర బార్డర్ దాటుకొని ఇక్కడికి వచ్చి పొద్దున్నే స్నానాలు చేసి గుడి దగ్గర ఇక్కడ స్టాప్ చేసామండి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. అంతే పదం రా. ఎవరెవరు భజన పాడుతున్నారు, ఎవరెవరు నిద్రపోతారు, దీన్ని చూస్తే తెలుస్తుంది. నాగదేవత.
ఓం నమః శివాయ. జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. చెప్పలకు నిలిపాం, ఇక్కడ అన్ని భోజనాలు అన్ని కూడా చేసుకొని ఏర్పాటు చేసుకుంటామండి. ఓం నమ శివాయ. శివకోటి మేము చేసేదానికి శివాలయం, రామకోటి చేసేదానికి ఆంజనేయులు గుడి. మాకు ఇక్కడ ఎక్కడ దాదాపు ఒక 50 కిలోమీటర్లు చూసాం, మధ్యలో ఆపాలని ఎక్కడ కూడా మాకు దొరకలేదు. ఇక్కడ ఓ నీ నామ నీ నిజ శ్రీరామ, శ్రీరామ నీ నామ నిజ
తిరుమలకి ప్రయాణంలో అనుకోకుండా
కాని పాప వరుస వినాయక స్వామి దర్శనం చేసుకుని ప్రతి సంవత్సరం పుష్పపల్లికప్పుడు మేము ఇక్కడ చిత్రాంగణంలో భజన చేస్తాము. అక్కడికి కూడా ఇక్కడికి వచ్చినామండి. మేము ఇప్పుడు తిరుమల తిరుపతి పోయి అక్కడ ఇంకా తిరుమల కలిగి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణం వల్ల శ్రీరామకోటి భజన బృందం వాళ్ళకి మరియు భక్తాదులకి అందరూ కూడా ఆ స్వామి అనుగ్రహం, ఆ వరసిద్ధి వినాయక స్వామి అనుగ్రహం. అదేవిధంగా కాణిపాకంలో మణికంఠేశ్వర స్వామి శివాలయ ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పేసి నమస్కారం చేసుకుంటూ ఓం గణేశాయ నమః, ఓం గణేశాయ నమః, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. తిరుమలకు వస్తే అందరూ కూడా మాడవాళ్ళ వీధులు అంటే ఎంతోమంది మహాత్ములు, గురువులు, ఋషులు, చిన్నజీర్ల స్వాములు నర్శిన ప్రదేశం. అదే కాకుండా మనం స్వామి కూడా ఈ వీధుల్లో ప్రత్యక్షంగా ఆ రోజు గర్భాలయంలో లేకుండా బ్రహ్మోత్సవాలప్పుడు కానీ మనకు స్వామి ఆ వాహనాల మీద మనకు అందరికి కూడా దర్శనమిస్తూ ఉంటాడు. అందువల్ల మనం కూడా వీధుల్లో నడిస్తే మంచిది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తిరుమలకు వచ్చి దర్శనం చేసుకొని పోయేది కాకుండా వీలైనంత వరకు
మనం ప్రదక్షిణ ఎన్ని సిప్లని కాదు మన టైం అనుకూలం బట్టి ప్రదక్షిణ చేస్తే మంచిదని మన పెద్దలు తెలియజేస్తారు కాబట్టి మేము కూడా చేస్తాను. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, గోవింద 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 గోవింద. ఈరోజు డేట్ చెప్తా, 10 డిసెంబర్. ఈరోజు 10/12/2020 నైట్ ఇప్పుడు 9:30. ఈరోజు గురువారం, స్వామి మాకు కూడా 4 గంటలకి సాయంకాలం ఒకే తులసి మాలతో నిజరూప దర్శనం దర్శనమైన బ్రహ్మాండంగా స్వామి అనుగ్రహంతో దర్శనమైనారు. మా ఫ్యామిలీ అందరూ కూడా మాడవాళ్ళలో ప్రదక్షిణ చేస్తున్నాము. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, గోవింద గోవింద గోవింద. చూసుకోండి సుగ్రీవుడు. కానీ
నేను ఈ విషయము ఎవ్వరికీ చెప్పలేదు. కానీ మంత్రులు ఒకనొక్క రోజు చెప్పమంటే ఉంటాను చెప్పి తిని ఈ విషయము. కొంత మంత్రులకు మాత్రం కొన్ని కారణాల వల్ల చెప్పినాడంటండి, ఇది ఊరికి చెప్పకుండా దాచిపెట్టినాడంట, మళ్ళా ఎట్లా వస్తుందో ఏమో అనుకొని. అప్పుడు మంత్రులు అందరూ కలిసి నన్ను రాజును చేసినారు, ఇంకా వాళ్ళే చచ్చిపోయినాడు అనుకొని సుగ్రీవుని ఆ కిష్కింద రాజ్యానికి రాజును చేసినారంటండి. కొద్ది రోజులు గడిచిన తరువాత వాలి ఆ బండరాయిని అడ్డు తొలగించి రాజ్యానికి వచ్చినాడు. దుందుబి చచ్చిపోయి నెత్తురొస్తానని వాలి బతికే ఉన్నాడు గృహలో. అతను ఆ బండరాయిని తొలగించి ఈ కిష్కింద దీనికి రాజ్యానికి వచ్చినాడంటండి. అప్పుడు నేను పరుగున పోయి వాలి కాలు మీద పడ్డాను. సస్థిన్రబ్బా వచ్చినాడు వీడు ఇంకా నన్ను పెడతాడనుకొని పోయి గట్టిగా పోయి వాలి కాలు పట్టుకున్నాడంటండి. నన్ను క్షమించు అనుకొని భయం అయిపోయింది. ఇంక లేదు, ఇంక మన ప్రాణం పోతుంది అనుకొని భయపడిపోయినాడు సుగ్రీవుడు. వాలి నన్ను ఓరి దుర్మార్గుడా, నీవు గృహముకు రాయిని అడ్డు పెట్టి ఇక్కడ రాజుగా ఏలుతున్నావా, నిన్ను హతమారుస్తాను అని సుగ్రీవుని తరిమినాడంతో బాణంతో సప్తశాల వృక్షాలను కొట్టినాడు. అవి అన్ని నేలకు ఒరిగిపోయినాయి. నిన్నే చెప్తే నేను రాముడు బాణం ఎత్తితే కోదండం అని పట్టుకుంటే దానికి ఇంకా తిరుగులేదు అంతే. అది దేవతలన్నా కానీ రాక్షసులన్నా కానీ సూర్యచంద్రులు కానీ భూమి కానీ ఇంకా గడగడలాడాల్సిందే, అన్ని కూడా నేల కొరిగినాయంట. అప్పుడు సుగ్రీవునికి రాముని పైన నమ్మకము కుదిరినది. వాళ్ళని ఈయన సంహరించతాడు అని వాళ్ళని కొట్టే శక్తి ఇతను ఉండదని సుగ్రీవునికి ఎలలేని ధైర్యం వచ్చిందని అప్పుడు ఆలోచించి రాముడు సుగ్రీవుడు వాళ్ళని ఎట్లా సంహరించాలని ఇద్దరు మాట్లాడుకున్నారంటండి. ఇద్దరు మనం ఎట్లా అతన్ని ప్లాన్ చేయాలా, వాళ్ళని చంపాలంటే మనం ఏమి చేయాలనుకొని రాముడు సుగ్రీవుడు ఆలోచిస్తా ఉన్నాడండి. మరునాడే సుగ్రీవుడు వాలి దగ్గరకు పోయి యుద్ధానికి పిలిచినాడంటండి. దుందుబి ఎట్లా వాళ్ళని పిలిచినాడో సుగ్రీవుడు పోయి వాళ్ళని ఏ వాలి రా వచ్చినానని చెప్పేసి ధైర్యంగా పిలుస్తాడంటండి. అప్పుడు వాలి వీనికి ఎక్కడ ఇంకా ఇంత ధైర్యం వచ్చినది అనుకోని ఎట్లా అయినా వీడు ఋషిముఖ పర్వతం దాటినాడు, వీని హతమారుస్తాను అనుకున్నాడంటండి. ఈ అన్నదమ్ముల కథలు ఇప్పుడు చాలా బాగుంటాయండి. నిజంగా ఎట్లా ఉన్నాయంటే అది ఇంత ఉంటే ఈరోజు కథ కాదు కానీ నిన్న వడా పాయసం మన శ్రీరామ్. జీగొల్లపల్లి గ్రామం అండి, తౌనంపల్లి మండలం జీగొల్లపల్లి గ్రామంలో ఆంజనేయ స్వామి కుంభాభిషేకం సందర్భంగా మా శివరామకోటి భజన బృందం ఇక్కడ భజన కార్యక్రమం చేస్తున్నారండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. రేపు రాత్రికి సుందరకాండ పారాయణం, ఎల్లుండి 19వ తారీఖు కూడా సుందరకాండ పారాయణం ఉంటుందండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. Rama, Rama, Rama.
Thank you.
చూరాక ఇప్పుడు ఎంత మంగళాట అయినాక ఇప్పుడు ఏమి తోనంబెల్లి మండలం జీగొల్లపల్లి ఆంజనేయులు స్వామి కుంభాభిషేకం సందర్భంగా గోపూజ కార్యక్రమం చేస్తున్నామండి. సాయంత్రం 7:30కి 16 February 2021 జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీమాత్రే నమః. చల్లు మాటలు పంచితే అందరి మీద చల్లి చల్లు గొల్లపల్లి గ్రామం అండి. ఆంజనేయ స్వామి కుంభాభిషేకం సందర్భంగా నామకోటి కార్యక్రమం జై శ్రీరామ్. Thank you.
ಭಾಸ್ಕರ್ ನಾ ಭಾಗ ಎದುರು
ترجمة
శివరామకోటి భజన బృందం వాళ్ళకి మరియు భక్తాదులకి అందరికీ తెలియజేయడం ఏమనగా 11/3/2021 సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా శివరామకోటి భజన బృందం శివకోటి భజనలు తవనంపల్లి ఉదయం 6 ఇంకా సాయంకాలం 6 గంటల వరకు తిరుతని రోడ్డు కృష్ణాపురం 11వ తేదీ ఉదయం 6 ఇంకా మరుసటి రోజు ఉదయం 6-7 గంటల వరకు 24 గంటలు. అదేవిధంగా తాళంబేడు క్రాస్ అదే రూట్లో 2 కిలోమీటర్ల డిస్టెన్స్లో తాళంబేడు క్రాస్లో శివకోటి ఉదయం 6-7 గంటలకు ప్రారంభం చేసి మరుసటి రోజు అదే టైం వరకు కార్యక్రమం కూడా ఉంటుంది. కాబట్టి 3 భజనలు శివరామకోటి భజన బృందం తరపున మహాశివరాత్రికి భజనలు జరుగుతాయి. తాళంబేడు క్రాసు మరియు కృష్ణాపురం పురాతకాలం శివాలయం గుళ్ళు అన్ని రెండు కూడా, ఒకటి నూతన గుడి, ఒకటి తాళంబేడు క్రాసులో నూతన గుడి, కృష్ణాపురంలో పురాతకాలం శివాలయం గుడి అని చెప్పారు. ప్రతి ఒక్కరూ భక్తాదులు, భజన బృందం వాళ్ళు, మాకు తెలిసిన భక్తులందరూ కూడా వస్తే రాత్రి 12 గంటలకి శివలింగం ఉద్యమించింది కాబట్టి
ప్రతి ఒక్కరు కూడా శివరాత్రి, రాత్రి అంటే రాత్రి వేళలో వీలైనంత వరకు ఆరోగ్యం ఉండేవాళ్ళు ఉపవాసం ఉండి రాత్రి మేలుకొని రాత్రికి అక్కడ భజన జరిగే చోట శివలింగం అభిషేకం ఉంటుంది. అందరూ కూడా సింక్లో పాలు పోసి మీరందరూ కూడా శివుని మీద క్షీరాభిషేకం చేయొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ పాల్గొనాల్సిందిగా స్ఫటికలింగం మరియు బాణలింగేశ్వరుడు రెండు లింగాలు కూడా అక్కడ ఇక్కడ పెడతాం. ప్రతి ఒక్కరూ బిల్వ దళాలు కానీ పంచద్రవ్యాలు పాలు పెరుగు నెయ్యి తేనె బిల్వ దళం ఇవన్నీ తీసుకోవచ్చు కూడా శివుని మీద, ఎందుకంటే శివుని ఆగ్నిలు ఎందే శివం కూడా ముట్టదని పెద్దలు చెప్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలా. శివరాత్రి రోజంటే ఉదయం మనం అంతా ఎంతో పని ఏదన్నా అర్జెంట్ ఉంటే చేసుకొని కూడా రాత్రి వేళలో ఖచ్చితంగా మనం మేల్కొని ఆ రాత్రి 12 గంటలకి శివలింగం పుట్టినట్లుగా మనకు తెలియజేస్తారు. కాబట్టి అందరూ కూడా ఒకరోజు నిద్రని కట్టుబెట్టి ఆరోగ్యం ఉండేవాళ్ళు ఆహారాన్ని తిరుత్తన్ రోడ్లు అండి, కృష్ణాపురం. మహాశివరాత్రి సందర్భంగా 11/3/2021 సంవత్సరం ఈ శివరాత్రి మహోత్సవ జల్లకంటేశ్వర సన్నిధిలో శివకోటి కార్యక్రమం, శివరామకోటి భజన బృందం కార్యక్రమం చేస్తున్నాను. ఓం నమః శివాయ. Thank you.
నమశివాయ. కోనం పల్లెది కాలభైరేశ్వర సన్నిధిలో శివరామకోటి భజన బృందం ఉదయం ఇంకా సాయంకాలం 6 గంటల వరకు రోజు కార్యక్రమం మహాశివరాత్రి సందర్భంగా జరుగుతాను. 11/3/2021 ఓం నమశివాయ. Bye.
ఒక్కొక్కరికి ఆర్తి ఇవ్వని చెప్పినా కొంచెం పట్టుకో నేను 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 చెప్తాను కొంచెం కడపారు కడపారు కొంచెం రెండు బంగారుపాలెం మండలం అండి, కొప్పాలపల్లి గ్రామంలో రామకోటి కార్యక్రమం పౌర్ణమి సందర్భంగా చేస్తున్నా. జై శ్రీరామ్, జై శ్రీరామ్. కుప్పాలపల్లి గ్రామం అండి, బంగారుపల్లి మండలం, గో పూజ. జై శ్రీరామ్.
Thank you.
కల్లువేడి ఆశ్రమం దగ్గరండి కాశీనాయన ఆశ్రమం పౌర్ణమి సందర్భంగా రామ శివకోటి కార్యక్రమం కూడా జరుగుతున్నది సాయంకాలం పార్వతి పరమేశ్వర కళ్యాణం కూడా జరుగుతుంది ఓం నమః శివాయ ఓం నమః శివాయ పార్వతి పరమేశ్వర అని వెళ్ళు ఓం నమః శివాయ కాశీనాయన మూర్తి ఓం కాశీనాయన మహా కాశీనాయన ఆశ్రమం దగ్గరండి దేవరెద్దు ఈరోజు ఊరేగింపు కోసం కూడా రెడీ చేశారు ఒల్లివేడి ఆశ్రమం దగ్గర ఓం నమః శివాయ Thank you.
يوكا أسرماندو فارتي برايش دلوقتي أنا أمتلك برا جريندي يوكا كلام سطر بنجا سوامواركي يبرد داكا أتلس طالع سوامواره واقعدي على تلو ويني تان سطر يبتدأ برا تلو بيجار بامانكلكي يورو تلو تان دبرا تلو تاتو وكيعا يوكا كاريم ساتكاريم جيرودا ساماني ماي بيجار إن دمانجو تشيني يا سوامي ثمن بولجالاتي ينتو كاستوندي ينتو أوندي అక్షయ పాత్రగా ఇక్కడ ఉంది భగవంతుడు ఆ యొక్క ఈ యొక్క దాన ధర్మ పరోపకారం చేయాలి ముఖ్యంగా Thank you.
ಬರೋದು ಕೂಡಿಸ್ತೇ ಆಯ್ತು you
ఆకాశంలో దీపాలు వెలిగినట్టుగా ఉన్నది.
మాస్కులు దించండి 5 నిమిషాల. నీ వీడియోలోనే పెడతాను నువ్వేదంతా. అట్లా కాదు తిరుక్కో. సాగు చేస్తుంది.